వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం అమలు చేస్తా ఉన్నాం. ఈ పథకంలో వర్షగా నాలుగవ ఏడాది ఈ రోజు ఈ కార్యక్రమంతో నేరుగా బటన్ నొక్కి అక్షరాల 357844 మంది నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి 536,77,00,000 రూపాయలు నేరుగా ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే బటన్ నొక్కి నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా పంపించడం జరుగుతుంది. ఎక్కడ లంచాలు లేవు, ఎక్కడా వివక్ష లేదు. మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు పోతా ఉన్నాయి. ఈరోజు ఇస్తా ఉన్న ఈ మొత్తంతో కలిపి వైఎస్ఆర్ కాపు నేస్తం ద్వారా ఇప్పటి వరకు 2,029 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మలకు నేరుగా బటన్ నొక్కి అందించినట్టయింది. ఈ ఒక్క పథకం ద్వారానే ఇప్పటి వరకు ప్రయోజనం పొందిన నా అక్క చెల్లెమ్మలు ఈ ఒక్క పథకం ద్వారానే మాత్రమే ప్రయోజనం పొందిన నా అక్క చెల్లెమ్మలు అక్షరాల 400,000 మంది. ఈ 400,000 మంది ఈ అక్క చెల్లెమ్మలకు వరుసగా ప్రతి అక్క చెల్లెమ్మనకు కూడా వాళ్ళు ఇబ్బంది పడకూడదు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, వాళ్ళకు ఆర్థిక స్వావలంబన రావాలి అని ఆ అక్క చెల్లెమ్మలకు ఈ 4వ దఫా కూడా ఇవ్వడంతో 60,000 రూపాయలు ఇచ్చినట్టయింది. ఈ కార్యక్రమం ద్వారా మాత్రమే ఈరోజు నా అక్షరాల 2,06,000 మందికి శాశ్వత గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. సచివాలయాలలోనే కనిపిస్తారు, మన ఎదుటినే మన పిల్లలు దాదాపుగా 130,000 మంది పిల్లలు. ఆర్టీసీలో కనిపిస్తారు, ఇంకా రకరకాల వివిధ జాబుల్లో కూడా కనిపిస్తారు. హెల్త్ రంగంలో కనిపిస్తారు, ఇంకా వివిధ రకాల జాబుల్లో కనిపిస్తారు. అక్షరాల 2,06,000 మంది ఈ శాశ్వత ఉద్యోగస్తులు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, రాష్ట్రంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మన ప్రభుత్వం రానంత వరకు రాష్ట్రంలో 400,000 మంది ఉద్యోగస్తులు ఉంటే, ఈ 4 సంవత్సరాల మీ బిడ్డ పరిపాలనలో మరో 2,06,000 ఉద్యోగాలు దానికి యాడ్ చేయడం జరిగింది. ఈ 2,06,000 ఉద్యోగాలలో అందులో కాపు చెల్లెమ్మలకు కాపు తమ్ములకు లభించిన ఉద్యోగాలు దాదాపుగా 9.5%. సామాజిక న్యాయాన్ని ఒక నినాదంగా కాకుండా ఒక విధానంగా మార్చుకున్న ప్రభుత్వంగా కాపు సోదరులకు 2 కేబినెట్లలో ఒక్కో కేబినెట్లలో 4 మంత్రులతో పాటు ప్రతి కేబినెట్లోనూ నా పక్కన ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి కూడా నా పక్కనే కూర్చోబెట్టుకున్నా. మీ బిడ్డ ప్రభుత్వంలో 5 మంది ఉప ముఖ్యమంత్రులు, మీ బిడ్డ ప్రభుత్వంలో మీ బిడ్డ ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి 5 మంది మీ బిడ్డ ప్రభుత్వంలో పక్కనే కనిపిస్తారు. ఒక ఉప ముఖ్యమంత్రి పదవుల్లో ఒక పదవిలో ఒక ఎస్సీ కనిపిస్తుంది, ఒక పదవిలో నా ఎస్టీ కనిపిస్తాడు, ఒక పదవిలో నా బీసీ కనిపిస్తాడు, ఒక పదవిలో నా మైనారిటీ కనిపిస్తాడు, ఇంకో పదవిలో నా కాపు సోదరుడు కనిపిస్తాడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఎందుకనంటే మీ బిడ్డ ప్రభుత్వం ఒక్క మీ బిడ్డ ప్రభుత్వందే కాదు, ఇది మీ అందరి ప్రభుత్వము అని